జరుగుతాం జరిగే జరిగే అదే విధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గంగారం రైతు బంది అధ్యక్షులు ఇర్ప సురన్న గారిని మాట్లాడాల్సినగా కోరుచున్నా తెలంగాణ రాకముందు ఏ స్థితిలో అయితే ఏ భూమిని ఏ రైతు అది ఏ కులమైన ఎవరైతే నమ్ముకొని బ్రతికి దున్నుకొని పంట తీసిందో వాళ్ళందరికీ హక్కులు ఉండాల్సిందే అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇవాల పరిష్కార బాధ్యత గులాబీ పార్టీదే పరిష్కార బాధ్యత గులాబీ పార్టీదే మనదే ఇయాల ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ ఎవరికి ఫారెస్ట్ అధికారుల ద్వారా ఆత్మ గౌరవం దెబ్బతిన్న అభద్రత భావం నెలకొన్న దున్నేటువంటి తెలంగాణ రాష్ట్రం రాక ముందు దున్నేటువంటి దున్నుకునేటువంటి భూమి ఇన్సు భూమి ఫారెస్టులను గుంజుకున్న అందులో ఇతరతర కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడైతే పెంచు పనులు భవిష్యత్తులో మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక ముందే మళ్ళీ ట్రెంచ్ పనులు జరిగినా మీకు మద్దతుగా నేను నిలబడతా మీతో పాటు నేను కూడా జైలు కట్టా అని చెప్పి మాటిమడ జరుగుతా ఉన్నారు ఫారెస్ట్ భూములైతే మనం ఇల్లు కట్టుకోవట్లేదా ఫారెస్ట్ భూములైతే మనం ఇతరతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేయట్లేదా ప్రభుత్వ భూములైతే పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోలేదా ప్రభుత్వ భూములైతే ఫారెస్ట్ అధికారుల వాళ్ళ కార్యాలయం కూడా మనం నడుపుతలేమా గ్రామ పంచాయతీల బిల్డింగ్ కట్టుకుంటలేమా సీసీ రోడ్లు వేస్తలేమా ఇది పూర్తిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ 100కు 100% ఫారెస్ట్ భూమైనా ఇతర భూమైనా మనం పాటు పడవచ్చు ఇక్కడ సమస్యలు పరిష్కారం కావచ్చు పార్టీని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి రేపు ఎమ్మెల్సీ ఓట్లలో ప్రతి ఒక్కరూ మన పార్టీ ఓట్లు ఏ విధంగా వేయడానికి మనం ఏం చేయాలి ప్రతి కుటుంబానికి సభ్యతాన్ని ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది ఫారెస్ట్ ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు పోడు భూముల సమస్యను మాట్లాడద్దు మేము ముగ్గురం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాము ఏం చేసినాం ఇంకేం చేస్తామో చెప్తాం కాబట్టి దాన్ని ఆ అంశాన్ని మాట్లాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే ఆర్డర్ కూడా నేను మన గౌరవ శాసనసభలకు ఇచ్చాను అనేక సార్లు మీ నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడటం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారే స్పందించింది కానీ కొంతమంది అధికారులు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళ ఆటలు సాగనీయకుండా అవసరమైతే ఇక్కడి నుంచి వాళ్ళని పంపించి మీకెవరు మీ జోలికి రాకుండా కాపాడే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పోడు భూముల గురించి మాట్లాడినప్పుడు అలా చెప్తాడు నేనే స్వయంగా వస్తాను ఎవరికి ఎట్టేందో ఎవరి పరిధి ఏందో ఎవరికి ఎక్కడ పోడు పట్టాలు ఇవ్వాలో అవన్నీ నేనే నిర్ధారిస్తాను మొత్తం రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ సిఎస్తో మొదలు పెట్టి అందరినీ తీసుకొని వస్తాను అందులో మరి గిరిజనులు ఎక్కువగా ఉండి ఎక్కువ పోడు సమస్యలు ఉన్న కాడికి వస్తాను అంటున్నారు కాబట్టి నేను వేదిక నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నా మహబూబాబాద్ జిల్లాకు మరి ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి ఎక్కువ సమస్య ఇక్కడే ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి మీకు పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం పోడు భూములో సాగు చేసుకునే రైతులకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఒక సోదరుడు ఒక అప్లికేషన్ ఇచ్చాడు గతంలో మేము బోర్లు వేసుకున్నాం మోటార్లు ఇసుకుంటే వాళ్ళు పీకేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇంకా ఏజెన్సీ గ్రామాల్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకా అసలు కరెంటు లేని కోయగూడలు లంబాడి తండలు చెంచు పెంటలు ఉండవద్దు అని అసలు లేనితో పాటు 3 ఫేజ్ లేని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి కూడా ఉండవద్దని 220 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండే అన్ని గిరిజన ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్ కోసం మొన్ననే శాంక్షన్ ఇచ్చిందనే విషయాన్ని చాలా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్త
मंडल में मुस्ती ग्रमा की संबंधी वार्ड मेबर पगलपल्ली वार्ड मेबर बुके रंगना टीआरएस पार्टी कांग्रेस पार्टी मैं कार्यकर्ता चरबोता मैं वाली मैं इंटर जगदीश द्वारा कमी वर्त कार्यक्रम को ना पैर रेड रही।